कावाले वाकिंग वाकिंग ट्राक कटना కిందికి 5 కిలోమీటర్లు నాగోల్ దగ్గర కూడా వాకింగ్ ట్రాక్లు కట్టినాం ఓపెన్ జిమ్ములు పెట్టినాం అక్కడ కూడా సుందరీకరణ ల్యాండ్‌స్కేపింగ్ ఇతరత్ర కార్యక్రమాలు తక్కువ ఖర్చుతో 30 35 కోట్లతోని పూర్తి చేసినాం కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నది మీకు తులం బంగారం ఇయనికి పైసలు లేవట ఇస్తామరా లేదా తులం బంగారం పైసలు లేవు రైతులకు రైతు బంది ఇయనికి పైసలు లేవు రుణమాఫీ చేయనికి పైసలు లేవు పెన్షన్లు పెంచనికి పైసలు లేవు కొత్త రేషన్ కార్డు లేనికి మనసు లేదు అదే విధంగా ఏ కొత్త చేయాలన్నా పాత ఇచ్చిన మాటలు 100 రోజుల్లో అన్ని చేస్తాం 100 రోజులు ఆర్ గ్యారెంటీలు అని చెప్పినా ఏది చేస్తందుకు పైసలు లేవట ముసలోళ్ళకు పెన్షన్ ఇయనికి లేవు యువకులకు స్కూటీలు ఇస్తామన్నారు మా ఆడబిడ్డలకు అది లేదు 10వ తరగతి పాస్ అయితే 10000 ఇంటర్మీడియట్ పాస్ అయితే 25000 అని అర్రాస్పాట వాడినట్టు వాడుకుంటామేంటి వేటికి పైసలు లేవట కానీ ఒక్క దానికే పైసలు లేవట దేనికి ఎరికేనా మూసికున్నాయి మూసికి ఎన్ని కావాలంట పైసలు వాళ్ళ లెక్క ప్రకారం ఒక రోజేమో ముఖ్యమంత్రి గారు ఎక్కడో మాట్లాడుకుంటూ చెప్తాడు 50000 కోట్లతో చేస్తా మూసి అంటాడు వామ 50000 కోట్లేంది ఏం అవసరం ఉన్నది మేము అందరం కూర్చోని 20000 కోట్లకే చేస్తిమి ఇన ఏం కల్పిస్తున్నాడు ఇలా అని చెప్పి మేము పరిచయం అయినం మొదలు 50000 అంటేనే తెల్లారో మర్నాడో ఆ మంత్రి గారు ఉన్నారు ఒక ఆయన జూపల్లి కృష్ణారావు అని పర్యాటక శాఖ మంత్రి ఆయనకి ఎక్కడో ఉపన్యాసం ఇచ్చిండు 50000 కాదు 70000 కోట్లు అవుతుంది అన్నాడు ఇంకో 20000 కోట్లు ఆడికెళ్ళి పెరిగినారు అయ్యా అంటే ఎవడు చెప్పాడు మళ్ళా సడన్ గా చూస్తే మన ముఖ్యమంత్రి గారు గోపనపల్లిలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి వెళ్ళి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మళ్ళీ ఏమైందో సడన్ గా యాడికెళ్ళి పెరిగిందో ఎందుకు పెరిగిందో ఎవరికి తెలియదు 150 కోట్లు ఖర్చు అయితే అంటుండి ఇప్పుడు కొత్తగా మూసి నేను అడుగుతున్నా ఆలోచించమని కోరుతున్నా ఇవ్వ నీళ్ళను మంచిగా చేయనే చేస్తుంది నీళ్ళను మంచిగా చేయనే చేస్తుంది 4000 కోట్లు ఖర్చు పెట్టనే పెడుతుంది ఒక్క 1100 కోట్లు ఖర్చు పెడితే గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే కిందికి బ్రహ్మాండంగా ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు గేట్లు ఎత్తుకొని హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ గారు నీళ్లు తెచ్చింది తాగునీటికి భవిష్యత్తులో మూసి సుందరీకరణకు అన్నిటి కలిపి మరి ఎందుకు అవుతున్నాయి 150 కోట్లు అంటే ఉల్టా నా మీద కేసు పెట్టింది నేను అడిగింది ఏంది ముఖ్యమంత్రి చెప్పింది అడిగిన ముఖ్యమంత్రి గారు 150 కోట్లు అంటున్నావు యాడికి వెళ్ళైతుంది ఎందుకు వెళ్ళైతుంది ఎక్కడ ఖర్చు పెడతావు అంటే ఆయన అంటాడు మీకు ఎవడు చెప్పిండు అసలు అంటాడు నువ్వే చెప్పినావు నాయన అని వీడియో చూపెట్టిన మళ్ళీ నా మీద కేసు ఇట్లా ఉన్నది పరిస్థితి వల్ల నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే మూసి సుందరీకరణకు మనం వ్యతిరేకం కాదు చాలు చేసిందే మనం మూసిని మంచిగా చేయాలని ఆలోచన చేసిందే మనం కానీ మనం ప్రణాళికబద్ధంగా వినం మొదలు నీళ్లు మంచిగా చేయాలి బ్రిడ్జిలు కట్టాలి ఆ తర్వాత గోదావరి నీళ్లు తేవాలి ఆ తర్వాత ఎన్ని ఇండ్లు తొలగించాల్సి వస్తుంది ఎన్ని ఇండ్లు ఆక్రమణలకు గురైనాయి వాటిని చూడాలని ఆలోచన చేసినాం కానీ వీళ్ళది ఎట్లుంది మొదలు ఇండ్లు కూలగొడతారట నీళ్లు తెచ్చుడు అవన్నీ మిగతా సంగతి తర్వాత మొదలు ఇండ్లు కూలగొట్టాలి మళ్ళీ ఇల్లు కూలగొట్టాలి మాలు కడతారట మరి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళేమో మురికి నీరు రాదు మాళ్ళకి వెళ్ళి సుగంధం వస్తుందా బయటికి గంధపు నీరు వస్తుందా అందుకే నేను అడుగుతున్నా ఎవరి కోసం చేస్తున్నావు ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ల కోసం చేస్తున్నావా లేకపోతే పేదోళ్ళ కడుపు మీద కొడుతందుకు చేస్తున్నావా అయినా నాకు తెలియక అడుగుతా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలేమో పత్తలేవు 100 రోజులు చేస్తాయనేమో యాదికి లేవు ఇవాళ 300 రోజులు అయిపోయినాక 100 రోజుల గ్యారెంటీలు మర్చిపోయినావు మూసి మాత్రం మూసి అనుక ఉన్న మూటలు మాత్రం మంచి గనబడుతున్నాయి పైకి మూటలు వంపేతందుకు ఢిల్లీకి మూసిని ముంగటేసుకొని ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు ఒక మాట అన్నారు మా దగ్గర కొన్ని చెరువులు ఉన్నాయి ఆ చెరువులలో కూడా తెలివక తెలిసి గతంలో పర్మిషన్లు ఉండి రిజిస్ట్రేషన్లు అయ్యి అన్ని పర్మిషన్లు నుండి కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారన్న వాళ్ళకు అండగా నిలబడాలని కోరినారు ఇవాళ హైదరాబాద్లో ఉండే పేద ప్రజలకు నేను ఇచ్చే మాట ఒకటే బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాట ఒకటే ఖచ్చితంగా మీ కండగా కేసీఆర్ గారు మేమందరం నిలబడతాం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ఎంబడబడతాం పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా ఎంబడబడతాం మనం మూసి బ్యూటిఫికేషన్కు వ్యతిరేకం కాదు కానీ మూసిలో